మా డాడ్ పేరు సుభదా సారీ మా డాడీ పేరు చల్లా వెంకట్రావు. ఆయన రిటైర్డ్ ఆర్మీ మెన్, ఇప్పుడు ఆనరీ సుభదార్ మేజర్ కింద రిటైర్ అయ్యారు ఆయన. నేను బీటెక్ చేశాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఆదిత్య కాలేజ్ నుంచి. ఇక్కడ టెక్కల్లో ఉన్న కాలేజ్ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. సో కమింగ్ టు దిస్ జర్నీ, నా జర్నీ స్టార్ట్ అయింది మా డాడ్ నోటిఫికేషన్ చూడడం వల్ల. నాకు చెప్పారనమాట ఇలాగ నోటిఫికేషన్ పడింది వెళ్తావా అనేసి. సో మొత్తం ముందుకు స్టెప్ వేసే ముందు ఒకసారి డివిఎం మేడంతో మాట్లాడి మొత్తం ప్రోగ్రామ్ అంతా ఏంటో కనుక్కోవడానికి అనేసి నేను ఫోన్ చేస్తే మా ఫాదర్కి మా మదర్కి తెలియనివ్వకుండా ఫోన్ చేశానమాట. మేడం ఎప్పుడైతే అన్నారో అమ్మాయిలు కూడా రావచ్చు, అలాగే లేదమ్మా అబ్బాయి అమ్మాయి అనేసరికల్లా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక గవర్నమెంట్ మెన్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లో అమ్మాయిల్ని కూడా తీసుకుంటుంది అన్న ఇట్లో నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒకసారికి. సో థ్యాంక్స్ టు ఏపీఎస్ ఆర్టీసీ ఫర్ దిస్. సెకండ్లీ టు ద డివిఎం మేడం చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఈజీగా పాస్ చేసినందుకు. థర్డ్ వచ్చేసరికల్లా మా మొత్తం ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ కోసం హార్ట్ అనేది మా ఇన్స్ట్రక్టర్ వర్మ సార్ అనమాట. ఆయన నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యుండి నన్ను ఆయన సొంత కూతురుగా చూసుకున్నారు. నన్నే కాదు ఉన్న మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆయన ఒక కిడ్ గానే ట్రీట్ చేశారు, సొంత కిడ్ గానే ట్రీట్ చేశారు. తప్పులు ఉంటే తప్పులు చెప్పారు, ఏవైనా పొరపాట్లు చేస్తే దాన్ని క్లియర్ చేశారు. తర్వాత కొత్త కొత్త టెక్నిక్స్ అని చెప్పారు. ఆయనకున్న విద్య మొత్తం మాకు నేర్పించారనమాట. ఎలా అంటే ఇప్పుడు ఏవైనా టెక్నికల్ రోడ్స్ వచ్చినా సరే, టెక్నికల్ పాయింట్స్ వచ్చినా సరే, బ్లైండ్ ఫోల్డ్స్ వచ్చినా సరే, లేకపోతే స్లిపరీ రోడ్స్ వచ్చినా సరే, ఎలా చేయాలి, ఒక పెద్ద వెహికల్ ని ఏ విధంగా కోసుకోవాలి, ఎలాగ ముందుకు తీసుకెళ్లి టర్న్ చేయాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అవుతాయో అవన్నీ చెప్పడం జరిగింది. వాటితో పాటు ఆయన ఏం చేస్తుండేవాళ్ళంటే మధ్య మధ్యలో క్లాసెస్ బస్సులో ఉంటున్నప్పుడు థియరిటికల్ క్లాసెస్ కూడా ఎక్స్ట్రాగా చెప్తుండేవారనమాట. థియరిటికల్ క్లాసెస్ తో పాటు ఎథికల్ నాలెడ్జ్ కూడా మాకు ఇచ్చారనమాట. ఒక మనిషితో మాట్లాడినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే కూడా విషయాలు కూడా మాకు చెప్పారు. వాటితో పాటు ఆయన ఏం చేశారంటే ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ గా కనెక్ట్ అవుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని కూడా రెక్టిఫై చేయడం అనేది జరుగుతుండేదన్నమాట. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మాట్లాడేవాళ్ళు. నా విషయంలో ఏం చేశారంటే నేను ఎప్పుడు కూడా ఇంటికి రీచ్ అయిపోతాను, నాకు ఇక్కడ బస్ ఎక్కించేవాళ్ళు ఆయనని. బస్సు నేను కరెక్ట్ 1 అవర్లో దిగుతాననేసరికల్లా నాకు ఫోన్ చేసేవాళ్ళు అనమాట. ఆయన చేరావా లేదా అమ్మా అని అడిగేవాళ్ళు. ఇట్స్ రియలీ గ్రేట్ఫుల్ టు హిమ్ టు హ్యావింగ్ సచ్ అ ఫాదర్ ఇన్ మై లైఫ్. సో అదొకటి. సెకండ్లీ వచ్చేసరికల్లా లేన్ లోకి వెళ్తున్నప్పుడు నాకు ఎక్కడ వాష్రూమ్ ప్రాబ్లమ్ వస్తుంది అనుకుని దాని గురించి బాగా చూసుకునేవాళ్ళమాట. ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఉన్నాయి, అక్కడ వాష్రూమ్ క్లీన్ గా ఉన్నాయా లేవా, అమ్మాయి వెళ్ళగలదా లేదా అన్నది ప్రతిదీ కూడా కన్సల్ట్ చేసేవాళ్ళు అనమాట ఆయన. వాటితో పాటు నా ఎగ్జామ్స్ పరంగా నన్ను ఎలాగైతే మోటివేట్ చేయాలన్నా సరే మోటివేట్ చేసేవాళ్ళు. ఒక మంచి ఫ్యామిలీ దొరికింది అన్న ఫీలింగ్ వచ్చింది. లాస్ట్ డే అయిపోయింది ఈ రోజు. ఐఎమ్ గోయింగ్ టు మిస్ దీస్ గైస్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ మై లైఫ్ వెన్ ఎవర్ ఐమ్ గోయింగ్ టు గెట్ ఆన్ ది హెవీ మోటార్. థర్డ్ టు ది ఏపీఎస్ ఆర్టీసీ హోల్ కార్పొరేషన్, ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే మాకు ఫోర్ కన్నా ఎక్కువ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో మాకు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకటి డ్రైవింగ్ పరంగా అయితే యూజువల్ గా చెప్పారు సార్ ని పెట్టుకుని. సెకండ్కి వచ్చేసరికల్లా మెకానికల్ ఫ్రేమ్ వర్క్, బస్సు ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు మైన్యూట్ పార్టికల్స్ ఎలా అయితే ఉంటాయో, దాని వర్కింగ్ ఎలా ఉంటుందో ప్రతిది కూడా క్లియర్ గా చెప్పారనమాట. మెకానికల్ ఫ్రేమ్ వర్క్ కింద అవి. తర్వాత ఒక డ్రైవర్ సీట్ లో కూర్చున్న తర్వాత కాన్సన్ట్రేషన్ అనేది ఎలా ఉండాలో దానికోసం ఒక యోగా ఇన్స్ట్రక్టర్ కూడా తీసుకొచ్చారు. తర్వాత హెల్త్ కరెక్ట్ గా ఎలా మెయింటైన్ చేయాలి, ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి, ఎన్ని అవర్స్ ఎలా తినాలి, ఎలా లెగాలి, ఎలా ఉండాలి, దానికోసం ఒక డాక్టర్ ని తెప్పించడం జరిగింది. నాకు నా సరౌండింగ్స్ లో ఉన్న అమ్మాయిలందరినీ పంపించే బాధ్యత మాత్రం నేను తీసుకుంటాను. దానివల్ల ఏంటంటే వాళ్ళకి స్కోప్ ఉంటుంది ఫ్యూచర్ లో కూడాను ఎక్కడికి వెళ్ళడానికేనను. ఇప్పుడు పొజిషన్ ఎలా ఉందంటే ఇక్కడ 42 డేస్ నేర్చుకున్న తర్వాత బయట ఎక్కడైనా ప్రైవేట్ గా తీసుకొని ట్రైనింగ్ అంటే పర్ఫెక్షన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పర్ఫెక్షన్ వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చేసి ఒక జాబ్ కు వెళ్లాలంటే మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కావాలి ఒక జాబ్ కు వెళ్లాలంటే. సో ప్రైవేట్ లో అమ్మాయిలకి ఇస్తారో ఇవ్వరో అనేది గ్యారంటీ లేదు. వాటితో పాటు సేఫ్టీ అనేది చాలా తక్కువ ప్రైవేట్ లో కంపేర్ చేసుకుంటే, గవర్నమెంట్ తో కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ లో సేఫ్టీ సెక్యూరిటీ అనేది చాలా తక్కువ అనమాట. సో నేనేమనుకుంటున్నానంటే ఈ గవర్నమెంట్ లో ఎలాగా ట్రైనింగ్ చేశారు కాబట్టి అప్రెంటిన్షిప్ కి ఒక 3-4 మంత్స్ ఎక్స్ట్రా ఇచ్చి ఎక్స్పీరియన్స్ అయిపోయిన తర్వాత అమ్మాయిలు కనుక జాయిన్ అయితే మాత్రం హ్యూజ్ అమౌంట్ లో అమ్మాయిలు వస్తారు అనేది నేను అనుకుంటున్నాను. అంత
అందరికీ నమస్కారం ఐ యామ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిఎఫ్సిసి లైవ్ లవ్ యూ ఆల్ టిఎఫ్సిసి లైవ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మౌనిక థ్యాంక్ యూ అందరికీ నమస్కారం టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నీ హీరోయిన్ సృజిత ఘోష్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ మన టిఎస్సిసి లైవ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్ షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి అందరికీ నమస్కారం నేను గీతా మాధురి టిఎస్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నేను మీ కత్తి కార్తిక టిఎస్సిసి ఛానల్ ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టిఎస్సిసి Hi, this is Poojita. Please subscribe to TFCC YouTube channel. Hi, andariki namaskaram. Nenu mee Madhupriya. Please like, share, subscribe to TFCC Live. Hi, andi. Nenu mee Anushri. Maa TFCC Live channel ni like cheyandi, share cheyandi, alage subscribe cheyandi. Idi TFCC Live. Like, share, subscribe cheyandi. Your Noorin Sheri. Bye. TFCC Live channel ni like cheyandi, subscribe cheyandi, share cheyandi. Hello, this is your all simply guys. Please do subscribe TFCC Live channel. Thank you so much. Hi. Please subscribe TFCC. Please subscribe to TFCC. Hi. Nenu mee Saptagiri. Please subscribe TFCC. Hi everybody. YouTube lo subscribe cheyandi, view cheyandi, follow cheyandi for all news about Telugu films. TFCC Live. Don't Andariki namaskaram. TFCC Live. Like cheyandi, share cheyandi, subscribe cheskondi. Ikkada bell untundi. All bell nokkandi. Maa notifications anni free ga pondandi. నేను మీ సింగర్ మైథిలి అందరికీ నమస్కారం టిఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఒక గంట బటన్ ఉంటుంది ప్రెస్ చేయండి మా నోటిఫికేషన్స్ ఫ్రీగా పొందండి థ్యాంక్ యూ నేను మీ సురేఖ